హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీ పిఎస్సి సో ఈ వీడియో వచ్చేసి శాతవాహన గ్రాండ్ దాని గురించి సంబంధించిన వీడియో అండి ఇప్పటిదాకా మనము శాతవాహనలకు సంబంధించి రెండు టెస్ట్లు కండక్ట్ చేసుకోవడం జరిగింది టెస్ట్ వన్ టెస్ట్ టూ ట్వంటీ ట్వంటీ మార్క్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇది ఫైనల్గా శాతవాహనాలకు సంబంధించి ఈ ఫైనల్ టచ్ అనమాట గ్రాండు అంటే ఆల్రెడీ మనం దీని గురించి మెన్షన్ చేసి ఉన్నాము ఇంపార్టెంట్ ఉండి ఇంతవరకు టచ్ అయినటువంటి టాపిక్స్ నుంచి మనము ఈ బిట్లని తీయడం జరిగింది సో దీనికన్నా ముందు మనము ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి రాక్షసుగుళ్ళు లేదంటే పురాతన వస్తువులు ఎక్కడ దొరికాయి ఏలేశ్వరము ఏనుగు ఆకారము అలాంటి బిట్లు అన్నీ కూడా మనము ఫస్ట్ దాంట్లో క్లాస్లో తీసుకోవడం జరిగింది టెస్ట్లో సో మీరందరూ కూడా ఆ మూడు టెస్టులకు సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది వాటిని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఎందుకంటే అన్నిటినీ కవర్ చేసుకుంటూ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని దాని తర్వాత ప్రీవియస్ బుక్స్ని అండ్ మెయిన్ అదర్ బుక్స్ని కూడా రెఫర్ చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి బిట్స్ అనమాట ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ సో వాటిని అటెంప్ట్ చేయండి దీని తర్వాత వచ్చేసి అందరూ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని కంప్లీట్ చేయమని చెప్పి అంటున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ మంది వాటిని ఫాలో అప్ అవుతున్నారు మేబీ కొంతమంది బ్రేక్ తీసుకోవాలన్నట్టుగా అనిపిస్తున్నట్టుంది సో అందుకని చెప్పేసి ఓన్లీ వన్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ అంతటినీ కూడా కవర్ చేసేసి అందరితో బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని క్లోజ్ చేసేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము సో అందరితో మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ది అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు అవర్ బ్యాక్ అవర్ వీడియో ఏపీ హిస్టరీ రివిజన్ సిరీస్ ఎంసీక్యూస్ ఫోర్ శాతవాన్ హాస్ గ్రాండ్ అండి సో ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రులు గ్రామ బహిప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి యోగ్యులు అని శాసించినది అంటే బయట ప్రాంతాల్లో మాత్రమే వీళ్ళు ఉండాలి అని చెప్పి శాసించినటువంటి ఏంటి శాసించింది అంటే ఆప్షన్స్ మనుధర్మ శాస్త్రము అశోకుని పదమూడు శిలా శాసనము భీమసేన జాతకము ఐతరే బ్రాహ్మణము అంటే ఈ నాలుగింటిని కానీ ఒకసారి మీరు గమనిస్తే ఏది మనల్ని ఐ మీన్ ఆంధ్రుల్ని బహిప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి యోగ్యులు అని చెప్పి చెప్పిందా చెప్పాలి మీరు ఆప్షన్స్ బాగా గమనించండి సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది శాస్త్రం సో మనుధర్మ శాస్త్రంలోనే ఆంధ్రులు ప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి యోగ్యులు అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది నెక్స్ట్ హాలుని గాథా సప్తసతి ఎవరి ప్రార్థనతో ప్రారంభమవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆప్షన్స్ పార్వతీదేవి శివును విష్ణువు గణపతి సో ఆన్సర్ వచ్చేసి ఇది శివుని యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఆలోని యొక్క గాధ సప్తశతి శివుని యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గౌతమ బుద్ధుని జీవిత ఘట్టాలను సూచించే చిహ్నాలను పూజించే సాంప్రదాయాన్ని చైత్యకవాదం అని అంటారు ఈ చైత్యకవాదాన్ని వాదాన్ని ధాన్య కటకంలో ఏ పేరుతో పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ట్రాప్లో కూడా ఈ ఆప్షన్స్లో ఉన్న అప్పర శైలి రాజగిరిక సిద్ధార్థిక పూర్వశైలి ఈ నాలుగుటి గురించి చాలా రెలవెంట్ బిట్స్ అనేటివి ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒకసారి మెమరైజ్ చేసుకోండి సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి అమరావతిలో పూర్వశైలి అనే పేరుతో ఈ చైతన్యవాదాన్ని పిలిచేవారు సప్తగోదావరి అంటే ద్రాక్షారామము భీ భీమేశ్వర స్వామికి చెందిన శైవ తీర్థమని అక్కడే ఆ స్వామికి కనక దేవాలయం ఉండేదని తెలిపే ప్రాకృతిక కావ్యం ఏమిటి చాలా ఇంపార్టెంట్ ఇది కనక దేవాలయము అనేది మెన్షన్ చేస్తున్నారనమాట మనకి ఎక్కడా కూడా ఈ పాయింట్ రాల కనక దేవాలయం గురించి సో ఆప్షన్స్ చూడండి లీలావతి గాథా సప్తసతి బృహత్కథ సుహుల్లేఖ సో ఆన్సర్ వచ్చేసి దీనికి లీలావతి సో లీలావతిలోనే సప్తగోదావరి సమీపంలో భీమేశ్వర స్వామికి కనక దేవాలయం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న నాలుగు ఆప్షన్స్ని ఒకసారి గమనించండి గాదా సప్తశతి గురించి దాన్ని ఎవరు రాశారు దాని యొక్క ప్రాముఖ్యత గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే బృహత్ కథకు సంబంధించి మనం మనం ఒక మంచి పాయింట్ చెప్పుకోవడం జరిగింది రెండు భాషలలో రచించారని చెప్పి చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా ఒకసారి మెమరైజ్ చేసుకుని కామెంట్ రూపంలో తెలియచేయండి కామెంట్లో ఇంటరాక్ట్ అవ్వాలి మీరందరూ కూడా అప్పుడే తెలుస్తుంది నెక్స్ట్ బదయ నిభ తెగకు చెందిన భిక్షువులకు గృహాలను గృహాలయాన్ని నిర్మించినది ఆప్షన్స్ భట్టారిక అయ్యన మహాదేవి ఉపాసిక బోధిశ్రీ గౌతమి బాలశ్రీ బదయ నిభ బదయ నిభ అనే తెగకు సంబంధించిన భిక్షువులకు అంటే ఇది బౌద్ధ భిక్షువులకు అన్నట్టుగానే ఉంటుంది సో ఆప్షన్స్ చూశారు ఆన్సర్ వచ్చేసి గౌతమి బాలశ్రీ సో గౌతమి బాలశ్రీనే వీళ్ళకి కట్టించినట్టుగా మనకు తెలుస్తుంది చాలా రేర్ బిట్టు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి ఎక్కువగా అడిగేదానికి స్కోప్ ఉంటుంది నెక్స్ట్ శాతవాహన యుగంలో ధాన్య వ్యాపారం చేసేవారిని ఈ పేరుతో వ్యవహరించేవారు ఆప్షన్స్ ధరిణికులు గదికులు బదయంత్రికులు మాలాకారులు సో శాతవాహన కాలంలో ధాన్య వ్యాపారం చేసేవారిని ధరికులు అని చెప్పి పిలిచేవారు ధరికులు అని చెప్పి పిలిచేవారు నెక్స్ట్ ఆంధ్రదేశంలోని అమరావతి బౌద్ధ క్షేత్రాన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినది ఎవరు ఇయర్ కూడా మెన్షన్ చేశారు సెవెంటీన్ నైంటీ సెవెన్ ఆప్షన్స్ ఖాలిన్ మెకంజీ బాసెల్ ఇవియట్ సూపరాజు వెంకటరామయ్య ఇది మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో వీటి గురించి రావడం జరిగింది సో ఇలాంటప్పుడు ఒక క్వశ్చన్ వాటి మీద అడిగినప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ సో ఆన్సర్ వచ్చేసి కాలిన్ మెకంజీ ఇతనే మనకి సెవెంటీన్ నైంటీ సెవెన్లో క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర వాచకము మొదట జాతివాచకంగా ప్రయోగించబడింది అయితే ఆంధ్ర మొదటగా భాషావాచకంగా ఏ శాసనంలో మనకి కనబడుతుంది యాక్చువల్గా అయితే ఆంధ్రవాచకం అనేది మొదట జాతివాచకంగా ప్రయోగించబడింది బట్ తర్వాత దాన్ని భాషావాచకంగా కూడా ఉపయోగించారు అయితే అది ఏ శాసనంలో కనబడుతుంది అని చెప్పి మనల్ని అడగడం జరిగింది ఆప్షన్స్ ఒకటవ శతాబ్దం నాటి అమరావతి శాసనము రెండు కలమల శాసనము అద్దంకి శాసనము నందపూడి శాసనము సో ఆన్సర్ వచ్చేసి మనకి నన్ నందపూడి శాసనము సో నందపూడి శాసనం అనేది భాషావాచకంగా ప్రయోగించబడింది సో దీనికి సంబంధించి ఈ నందపూడికి సంబంధించి మీకు ఏం తెలుసు అనే దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ క్రింది చరిత్రకారుల్లో ఎవరి అభిప్రాయం ప్రకారము శాతవాహనుల మొదటి రాజధాని ప్రస్తుత కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం మంచి బిట్టండి ఆప్షన్స్ శ్రీనివాస అయ్యంగార్ సుక్తాంకర్ బార్నెట్ వివి మిరాసి సో అబ్జర్వ్ చేయండి ఆన్సర్ బార్నెట్ బార్నెట్ యొక్క అభిప్రాయం ప్రకారం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనేది శాతవాహనుల యొక్క మొదటి రాజధాని నెక్స్ట్ శాత వాహన శాసనాలలో కనిపించే స్కందావరం అంటే ఏమిటి చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి బిట్ని మనం ఇంపార్టెంట్ అంటున్నాము సో ఈ గ్రాండ్లో ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ ఆప్షన్స్ సైన్యాగారము వృత్తి సంఘము బంజర భూమి తాత్కాలిక సైనిక శిబిరం బాగా గమనించండి ఫెమిలియర్గా ఉన్నటువంటి పదమే ఇది స్కందావరం అనేది సో ఆన్సర్ వచ్చేసి తాత్కాలిక సైనిక శిబిరాన్నే శాతవాహన్ యొక్క శాసనాలు కనిపించేటువంటి స్కందావారం అని చెప్పి చెప్పవచ్చు నెక్స్ట్ తాలమీ ప్రకారము వాసిష్ఠి పుత్ర పులోమావికి సమకాలికుడైనటువంటి ఉజ్జయిని పాలకుడు ఎవరు తాలమీ ప్రకారము ఆప్షన్స్ పుష్యమిత్ర శుంగుడు చష్టనుడు నహబానుడు కరవేలుడు సో ఆన్సర్ వచ్చేసి చష్టనుడు ఈ చష్టనుడే తాలమీ ప్రకారము పుత్ర పులమావికి సమకాలికుడైనటువంటి ఉజ్జయిని పాలకుడు నెక్స్ట్ శాతవాహన యుగంలో శ్రేణి ధర్మం అనగా వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఆప్షన్స్ యుద్ధ సమయంలో కాల్బలం పాటించవలసినటువంటి నియమాలు అంటే సైనికులు పాటించవలసిన నియమాలు నెక్స్ట్ శాతవాహన రాజు రాజ్యపాలనలో పాటించవలసినటువంటి నియమాలు శ్రేణి సభ్యులు నికాయ సేను సభ్యులు పాటించవలసినటువంటి నియమాలు శాతవాహన రాణికి తన రాజు పట్ల ఉండేటువంటి బాధ్యత సో ఆప్షన్స్ గమనించండి సో నికాయ సేను సభ్యులు పాటించవలసినటువంటి నియమాలు ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఆంధ్రుల ప్రసక్తి దీనిలో కనిపిస్తుంది అంటే ఆంధ్రుల గురించి డిస్కస్ చేసినటువంటిది ఏంటి అని చెప్పి కింద మనకు మూడు ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు వాటిని చూద్దాము ఐతరేయ బ్రాహ్మణము మార్కండేయ పురాణము రామాయణము వీటిలో మూడింటిని చూడండి వీటిల్లో ఏవి ఆంధ్రుల గురించి చెప్పి ఉన్నాయి సో ఆప్షన్స్ కానీ మనం గమనిస్తే ఐతరే బ్రాహ్మణంలో స్పష్టంగా దీని గురించి ఉంది దీని తర్వాత రామాయణంలో కూడా మనము ఆంధ్రుల గురించి డిస్కస్ చేసినట్టుగా ఉంటుంది అండ్ మార్కండే పురాణం కూడా మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసి ఉన్నాము సో ఆన్సర్ వచ్చేసి పై శాతవాహన యుగంలో సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వారిని ఏ పేరుతో వ్యవహరించేవాళ్ళు పిలిచేవారు ఆప్షన్స్ గదికులు శేలవదకులు వదకులు తిలపిష్టకులు సో ఆప్షన్స్ మనం ఆల్రెడీ దీని గురించి శాతవాహనకు సంబంధించిన వీడియోలో స్పష్టంగా చెప్పున్నాము వృత్తుల వారిని ఏమని పిలుస్తారు అనేది సో సుగంధ ద్రవ్యాలను అంటున్నారు కాబట్టి గదికులు జాతి గురించి పేర్కొన్న ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రులు ఎవరి సంతతి వారు సో ఇందాక కూడా మన గురించి చూస్తున్నాము ఆప్షన్స్ జనకుడు సునసేపుడు విశ్వామిత్రుడు విద్యానాథుడు సో ఆప్షన్స్ సో ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రులు విశ్వామిత్రుని యొక్క సంతానం వారు సో విశ్వామిత్రుడు ఆంధ్రులను చెప్పించడం వల్ల వాళ్ళు అక్కడక్కడక్కడికి వెళ్ళి చేశారన్నట్టుగా మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసుకొని ఉన్నాము గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తోయ పీత వాహన అనే బిరుదు ఏం తెలియజేస్తుంది అంటే గౌతమీపుత్ర శాతకర్ణికి దాదాపు పది నుంచి ఒక పన్నెండు దాకా బిరుదులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము క్షహరాట వంశ నిర్మూల సంథింగ్ లైక్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో తీ లోయ పీత వాహన అనేటువంటి బిరుదు ఏంటి అని చెప్పి అంటున్నారు సో ఆప్షన్స్ శాతవాహన రాజ్య విస్తరణ చేసినందుకు గాను వచ్చిన బిరుదు శత్రువుల అహంకారాన్ని అంచినందుకు వర్ణ సాంకర్యాన్ని మనపడం కోసము క్షహరాట వంశాన్ని నిర్మూలించినందుకు గాను ఆ బిరుదు వచ్చిందన్నట్టు చెప్తున్నారు సో ఓవరాల్గా మనకు దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ మార్క్ చేయాలి సో ఆన్సర్ వచ్చేసి శాతవాహనం యొక్క రాజ్యాన్ని విస్తరించినందుకు గాను తీసముద్ర సముద్ర లోయ పీత వాహన అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శాతవాహన సామ్రాజ్యంలో శాసనాలు ప్రస్తుతం ఉన్న ఏ ప్రాంతాన్ని శాతవాహన హారం అని చెప్పి పేర్కొనబడినాయి ఆప్షన్స్ అమరావతి బళ్ళారి విదర్భ ప్రతిష్టానపురం శాతవాహన హారము శాతవాహన హారము శాతవాహన హారం అని చెప్పి పేర్కొనిది ఏంటంటే బళ్ళారిని బల్లారిని శాతవాహన హారం అని చెప్పి పేర్కోవడం జరిగింది శాతవాహన కాలంలో పల్నాడు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి ఆప్షన్స్ లోహ పరిశ్రమ వజ్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమ నౌక పరిశ్రమ పల్నాడు పల్నాడు అనేది వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది బట్టి ప్రోలు స్థూపాన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినది ఎవరు ఆప్షన్స్ కాలిస్ మెకంజీ ఇవియట్ బాస్వెల్ సోమశేఖర వర్మ శర్మ సో దీనికి ఆన్సర్ వచ్చేసి సో మెకాంజీ వచ్చేసి మనకు అది సో మిగిలింది ఒకసారి గమనించుకుంటే త్రీ అనేది మనకు ఆన్సర్ ఇక్కడ బాస్వెల్ బట్టిప్రోలు స్థూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి నెక్స్ట్ ఆంధ్రదేశంలో నృత్య సంగీతాలను ప్రస్తావించే తాలి సాహిత్య రచన తొలి సాహిత్య రచన ప్రస్తావించినటువంటి తొలి సాహిత్య రచన ఆప్షన్స్ గాథా సప్తశతి బృహత్కథ కాతంత్ర వ్యాకరణము సుహృలేఖ సో దీని అంతరికీ దీనికి గురించి మనకి చాలా పాపులర్గా తెలుసు హాలుని యొక్క గాథా సప్తశతి ఇలాంటి వాటన్నింటి గురించి కూడా డిస్కస్ చేసింది సాంఘిక సామాజిక పరిస్థితుల గురించి అని సో ఆన్సర్ వచ్చేసి గాదా సప్తసతీ నెక్స్ట్ ఇక్కడ మంచి బిట్టుంది ఉంది శాతవాహన యుగానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఆప్షన్స్ నిగమాలు అంటే పట్టణాలని వృత్తి పన్నులు అంటే కరుకర కరుకర అంటే వృత్తి పన్నులని రాజం కేటా అంటే రాజు సొంత భూమి అని గుల్మిక అంటే గ్రామాధికారి అని కుల పెద్దలు అంటే గహపతులు అని ప్రోటీస్ అంటే బంగారు నాణమని సో వీటన్నిటిని ఒక ఆరు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది వీటిలో సరే కానిదని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనకి సో మన క్లాసు విన్న వాళ్ళందరూ కూడా వీటికి ఖచ్చితంగా ఆన్సర్ పెడతారు ఎందుకంటే అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం అంటే ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యి అంటే మనం ఎన్ని కూడా కవర్ చేసినట్టుగా చెప్ నా ఉద్దేశము సో పట్టణాలు కరుకర వృత్తిపన్ను ఇది రాజంకేట అనేది ప్రతి దాంట్లో వస్తుంది గుల్మిక గ్రామాధికారి కుల పెద్ద గహపతులు అయితే పోటీస్ అంటే బంగారు నాణం కాదు అయితే సో ఇది మన ఆన్సర్ సో మ్యాచ్ అవుతుంది దాని ప్రకారం త్రీ అనేది ఆన్సర్ అవుతుంది సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు తెలియ చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి ప్రోటీస్ అంటే ఏమిటి ప్రోటీస్ అంటే ఏమిటి అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ క్షేత్రము మొదట జైన క్షేత్రంగా వర్ధిల్లి కరవేలుని మరణం తర్వాత బౌద్ధుల వశమైనట్లుగా భావించబడుతుంది అంటే ఓవరాల్గా మొదట జైనక్షేత్రంగా ఉండి దాని తర్వాత బౌద్ధుల క్షేత్రంగా వర్ధిల్లింది అన్నట్టుగా చెప్తున్నారు సో ఆప్షన్స్ అమరావతి గుంటుపల్లి బట్టిప్రోలు జగ్గయ్యపేట సో జైన బౌద్ధ సో ఆప్షన్స్ సో ఆన్సర్ వచ్చేసి గుంటుపల్లి గుంటుపల్లి అనేది మొదట జైన క్షేత్రంగా ఉండి తర్వాత బౌద్ధక్షేత్రంగా మారింది నెక్స్ట్ చరిత్రలో బాణుడు ఏ శేతావాహన రాజుని తీ సముద్రాధీశ్వర అని చెప్పి పేర్కొనడం జరిగింది ఇంపార్టెంట్ బిట్ అండి ఆప్షన్స్ గౌతమిపుత్ర శాతకర్ణి పులోమావి శివశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి త్రి సముద్రాదీశ్వర భానుడు చరిత్రలు సో ఆన్సర్ వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ బిట్ ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది ఆప్షన్స్ మొదటి శాతకర్ణి కన్హుడు లేదా కన్హ కృష్ణ లేదా కృష్ణ అని చెప్పి ఉంటారు యజ్ఞశ్రీ శాతకర్ణి రెండో శాతకర్ణి ఆన్సర్ వచ్చేసి కన్హుడు ఇతని కాలంలోనే భాగవత మతం అనేది దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఫైనల్ బిట్ హాలునిచే రచించబడినటువంటి గాథా సప్తసతి కృష్ణుడిని ఈ విధంగా పేర్కొనింది అంటే దాంట్లో కృష్ణుని యొక్క క్యారెక్టరేజేషన్లో నేమ్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నాడు ఆప్షన్స్ సుందరుడు మోహనాంగుడు మదమదనుడు రతి వల్లభుడు ఇంపార్టెంట్ బిట్ అండ్ రేర్ బిట్ అండి ఇలాంటివి అడిగితే మాత్రము చాలా ఫ్రెడ్ ఉంటుంది మన వాళ్ళందరికీ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మద మదనుడు మద మధనుడు అని గాథా సప్తస్థితిలో కృష్ణుడి యొక్క క్యారెక్టర్ నేమ్గా హాలుడు రాయడం జరిగింది సో ఓవరాల్గా అయితే శాతవాహానికి సంబంధించినటువంటి మూడు వీడియోస్ని ఎంసీక్యూస్ రూపంలో మనం ఇవ్వడం జరిగింది వన్ టూ అండ్ ఈరోజు త్రీ అనేది సో వీటిని కానీ అటెంప్ట్ చేస్తే మ్యాక్సిమం కూడా స్కోప్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము చెప్పగలము మన వీడియోస్ చూసి రన్నింగ్ నోట్స్ రాసుకొని ఈ బిట్లు కానీ ప్రిపేర్ అయితే మాత్రము శాతవాహనం నుంచి ఒక పది బిట్లు వచ్చినా కానీ ఖచ్చితంగా మినిమంలో మినిమము ఎయిట్ అటెంప్ట్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో నెక్స్ట్ టెస్ట్ అనేది ఇక్స్వాకుల మీద ఉంది సో మీరందరూ కూడా మన టీం అమ్యూజింగ్ స్టఫ్ యొక్క ఎఫర్ట్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఏపీఎస్సి ఎగ్జామ్స్కి లేదా రిమైనింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియపరచండి ఎందుకంటే మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ రూపంలో తెలియపరుస్తారో అది మా వాళ్ళందరికీ కూడా ఇన్స్పైర్గా ఉంటుంది డే వన్ నుంచి కూడా మనము బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ చేస్తూనే ఉన్నాము ఎంత టఫ్గా ఉన్నా వాటిలో ఉన్న పరిస్థితులను బట్టి డ్రై టైం కావచ్చు లేదంటే సంధికాలం కావచ్చు వాటి అన్నింటినీ కూడా మనం దాటుకొని ఈ రోజున బుక్ని ఎండ్ చేసుకునే స్టేజ్కి వచ్చేసాము సో మంచి విషయం ఇది అనుకున్న టైం ప్రకారము మనము ఈ బుక్ని కంప్లీట్ చేయడం జరిగింది సో ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి మనము తొందరలో వీటి గురించి డిస్కస్ చేద్దాము సో థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది థ్యాంక్ యూ